చాలామందికి ఆత్మాభిమానానికి అహంకారానికి అట్టే తేడా లేదు అనుకుంటూ ఉంటారు. నా దృష్టిలో చాలా తేడా ఉంది. ఆత్మాభిమానం లేకపోతే ఒక జీవితానికి ఒక విధమైనటువంటి మనుగడే లేదు. ఆ వ్యక్తిత్వానికి ఒక అర్థం లేదు. కానీ అహంకారం అనేది తాను ఎక్కడి నుంచో లేని దాన్ని సృష్టించుకుంటూ దాని మీద తాను మురిసిపోవడం, దాని మీద అధికార పెత్తనం చలాయించడం అహంకారం అవుతుంది. ఆత్మాభిమానం తీసుకుందాం. తన శరీరం, తన మనసు, వీటన్నిటినీ కలిపినటువంటి జీవనం ధర్మయుతం అయితే అది అభిమానం, ఆత్మాభిమానం అవుతుంది. అంటే ఇందులో ఒక క్రమశిక్షణ, ఇందులో ఒకనొక విధమైనటువంటి బాధ్యత, ఒక సామాజికమైనటువంటి ఒక అలవాటు, నియమం, నిబంధన అన్నీ ఉన్నవి. వీటిని ఎవరైనా అడ్డు తగిలితే వెంటనే అనిపిస్తుంది ఆత్మాభిమానం దెబ్బతింది అని. కారణం ఏమిటి అంటే అలా లేనినాడు మనిషికి కానీ సమాజానికి కానీ ఒకనొక విధమైనటువంటి ఒక నియమం ఉండదు అని. కానీ అహంకారం అలా కాదు. అహంకారం ఎప్పుడు ఒక అధికారాన్ని, ఒక ధనాన్ని, ఒక పదవిని చుట్టూ అల్లుకొని ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టుకొని నా అంతటి వాటి లేడు, అందరూ దానిని అవలంబించి తీరాలి, అందరూ నా మాట విని తీరాలి, ఒక విధమైనటువంటి బానిసత్వంలో అందరినీ తోసేయడానికి ప్రయత్నించడం అహంకారం అవుతుంది. అహంకారం దేన్ని చూసుకొని అని మనం సామాన్యంగా వాడటం వింటూ ఉంటాం. జనానికి అహంకారం వారందరి నా దృష్టిలో ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకని అవసరం లేదు, అహంకారాన్ని నింపుకొని బ్రతకని అవసరం లేదు. ఆత్మాభిమానం ఉండి తీరాలి, అహంకారం లేకుండా చూసుకోవాలి, అప్పుడే అది ధన్య జీవితం అవుతుందని నా అభిమతం.